విద్యార్థుల ఉద్యోగార్థుల మొదటి శత్రువు నిద్ర. దానికి లొంగితే మనం ఇంతే సంగతులు. చదువుకుందామని పుస్తకం పట్టుకుంటే చాలు, అరగంటకే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అదే ఫోన్ పట్టుకుని వాట్సాప్లో మీ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తుంటే గంటల గంటలు చేపు చేస్తూనే ఉంటాం. మనకు ఉపయోగపడని ఫోన్కి ఎక్కువ టైం కేటాయిస్తాం, కానీ మనకు ఉపయోగపడే చదువుకు మాత్రము ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, చదువుకోవడానికి పుస్తకం పట్టుకుంటే నిద్ర రావడానికి ప్రధాన కారణము మీకు దాని మీద ఆసక్తి లేకపోవడమే, మీకు భయము టెన్షను లేకపోవడమే. రేపు పరీక్ష అనగా మీకు నిద్ర ముంచుకొస్తుందా? రాదు. బలవంతంగా నిద్రపోదామన్నా కూడా మనకి రాదు. ఆ టెన్షను ఇప్పటి నుండే రావాలి. టెన్షన్ అంటే మరీ ఎక్కువ కాదు, మరీ టెన్షన్ ఎక్కువన కూడా ప్రమాదమే. కొద్దిగా టెన్షన్ ఉండాలి ఇప్పటి నుంచే. ఎవరైతే ఇప్పుడు కొద్దిగా టెన్షన్తో కష్టపడి చదివి సిలబస్ కంప్లీట్ చేసుకుంటారో అటువంటి వారికి పరీక్ష రోజు టెన్షన్ ఉండదు, పరీక్ష బాగా రాస్తారు. ఎవరైతే ఇప్పుడు టెన్షన్ లేకుండా చదవకుండా హాయిగా నిద్రపోతారో అటువంటి వారికి పరీక్ష రోజు టెన్షన్ వస్తుంది, సరిగ్గా పరీక్ష వ్రాయలేరు. మనము కూర్చొని కంటిన్యూగా రోజంతా చదువుతుంటే మనకి తలనొప్పి కళ్ళమంటలు వస్తుంటాయి. అప్పుడు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. మనం చదివేటప్పుడు నిద్ర వచ్చిందంటే వాళ్ళకి పరీక్ష అంటే టెన్షన్ లేదు. అలాగోకుండా మనం చదివినప్పుడు చదువుతామంటే మనకి తలనొప్పి కళ్ళనొప్పి కళ్ళమంటలు వచ్చాయంటే మనం బాగా చదువుతున్నట్టు, ఎక్కువసేపు చదివినప్పుడు అది. అప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా. రెస్ట్ తీసుకోమంటే మొబైల్ ఫోన్ పట్టుకుని వాట్సాప్ చూడడం, ఫేస్బుక్ చూడడం కాదు, ఇంట్లో టీవీ సీరియల్ చూడడం కాదు. టీవీ చూడడం వల్ల, ఈ ఫోన్ చూడడం వల్ల కంటికి రెస్ట్ రాదు. కళ్ళమంటలు తలనొప్పి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు, కానీ నిద్ర వచ్చినప్పుడు కాదు. నిద్ర నీవు ఆపుకోక నిద్రపోయావంటే నీకు నీవు అనుకున్నది సాధించలేవు. నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు కొబ్బరి కాని, పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ, బఠానీలు కానీ ఏవైనా కొంచెం సేపు తింటూ చదవండి. అంటే నోట్లో అలా నవ్వులు తినడం వల్ల మనకు నిద్ర పోతుంది. బఠానీలు కానీ కొబ్బరి కానీ, లేకపోతే ఒకసారి పైకి లేచి చల్లటి నీళ్ళతో ముఖము కళ్ళు కడుక్కొని కడుక్కుంటే మనకి మత్తు వదిలిపోతుంది. అలా కొంచెం నడుస్తూ చదవండి. నేను ఇంతసేపు చదవాలి, ఉదాహరణకి ఒక 2 గంటలు చదవాలి అనుకుంటూ చదివితే ఇంకా టైం కాలేదు, ఇంకా టైం కాలేదని విసుక్కుంటూ ఉంటావు, అప్పుడు నిద్ర వస్తుంది. అలా కాకుండా ఈ యూనిట్ కంప్లీట్ చేసుకుని పడుకోవాలి, ఏదో సబ్జెక్ట్ తీసుకొని ఈ యూనిట్ మొత్తం నేర్చుకుని నిద్రపోవాలి అనుకోండి అని ఒక ప్లాన్ వేసుకుంటే నీకు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అయినా కూడా అబ్బా ఇంకా కొద్దిగా టైం ఉంటే బాగుండే, ఇంకా యూనిట్ ఈ యూనిట్ ఇంకా కంప్లీట్ కాలేదే అనుకుంటావు. అందువల్ల మీరు ఇంత టైం అని చదవను, నేను 2 గంటలు చదువుతాను అని అనుకోకుండా ఈ యూనిట్ కంప్లీట్ చేసుకుంటాను, ఈ టాపిక్ ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకుంటాను అనుకొని చదవండి. అప్పుడు మీకు తెలియకుండానే ఎక్కువ టైం చదవగలరు. ఆరోగ్యకరమైన నిద్ర 6 గంటలు. మరి కష్టపడి చదవాలంటే 5 గంటలు నిద్రపోతే చాలు. ఒకసారి చదవడానికి కూర్చుంటే 4 గంటలు, కనీసం 2 గంటలైనా కూడా చదవాలి. మధ్యలో విసుగుపుడితే ఒకసారి పైకి లేచి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని నీళ్లు త్రాగి ముఖం కడుక్కొని మళ్ళీ చదవాలి. అంతేగాని బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడడం కానీ, ఫోన్లో మాట్లాడడం కానీ, వాట్సాప్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ చేయకూడదు. అలా
వెళ్ళావంటే నీకు తెలియకుండానే చాలా టైం వేస్ట్ అవుతుంది. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోండి, వేలల్లో ఉన్న ఉద్యోగాల కోసము లక్షల మంది కష్టపడి చదువుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. దేవుడికి మనమందరం ఇష్టమే, అయితే అందరికీ ఆ ఉద్యోగులు ఇవ్వలేడు కదా. అందువల్ల తమ భక్తుల్లో ఎవరైతే ఎక్కువ టైం కేటాయించి కష్టపడి చదువుతారో వారికి మాత్రమే వరం ఇస్తాడు. హార్డ్ వర్కింగ్ ప్లస్ గాడ్ బ్లెస్సింగ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ రిజల్ట్. నువ్వు చదవకుండా దేవుడు మొక్కితే సరిపోదు, నువ్వు హార్డ్ వర్క్ చేసి తర్వాత దేవుడు మొక్కితే అప్పుడు నీకు గుడ్ రిజల్ట్ వస్తుంది. అందువల్ల ఎక్కువ నిద్ర పోకుండా, ఫోన్తో ఎక్కువ సమయం గడపకుండా ఒక టైం టేబుల్ ప్రకారం చదవండి. తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకోండి. మోడల్ టెస్టులు ఎక్కువగా రాయండి. ఎక్కువసార్లు రివిజన్ చేయండి. పరీక్ష మీరు బాగా రాస్తారు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మీ శాస్త్రి త్యాగరాజ్ శ్రీనివాసులు.